ఓకే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో థంబ్నైల్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఒక యాంగిల్ గ్రైండర్ అని అయితే అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. చూడొచ్చు, ఇదే యాంగిల్ గ్రైండర్ ఒక బాక్స్ అనమాట. అండ్ ఇది యాంగిల్ గ్రైండర్, అండ్ దీని బ్రాండ్ వచ్చి వండర్ కట్ అనమాట. అండ్ దీన్నే ఎందుకు యూజ్ చేస్తానో మీకు ఫర్దర్గా వీడియోలో అయితే చెప్తాను. అంతకన్నా ముందు మన ఛానల్ నేమ్ వచ్చేసి తెలుగు ఎక్స్పెరిమెంట్స్ విత్ చరణ్ అనమాట. ఛానల్లో ఎలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ చాలా ఉంటాయి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్ కోసం. అండ్ దాని ద్వారా నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, మీరు చూడడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఒకసారి ఇక్కడ చూడండి, మన ఛానల్ని మోర్ దెన్ 70% అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు. అండ్ ఇదైతే వర్త్ కాదు, మీకు ప్రతి వీక్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను అన్నమాట. మనకి 1 వీక్లో ఏదో ఒక సండే కానీ వెన్స్డే కానీ కంపల్సరీ వీడియో అయితే వస్తుంది, అండ్ అది మాత్రం మర్చిపోకండి. అందుకోసమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఈ వీడియోకి ఇప్పుడే లైక్ చేయండి. అండ్ ఇంకా అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. అండ్ ఇంకా మీకు ఒక చెప్పాలి, అండ్ నెక్స్ట్ అయితే సమ్మర్ హాలిడేస్ అయితే మొదలవుతున్నాయి కదా, సమ్మర్ సిరీస్ అయితే ప్లాన్ చేస్తున్నాం అనమాట. అండ్ సమ్మర్ సిరీస్లో ఇదే పార్ట్1 అనుకోవచ్చు, ఇది పార్ట్1 వీడియో అనమాట. అండ్ ఎలా ఒక 20 పార్ట్స్ అయితే వస్తాయి కంటిన్యూస్గా, చాలా క్రేజీగా ఉంటాయి, క్రేజీ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేస్తానన్నమాట. అందుకోసమైనా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ సమ్మర్లో అయితే మనం చేసేద్దాం మొత్తం అన్నీ. చేసేస్తాడట. అండ్ ఇంక వీడియోని అయితే చూసేయండి. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఫ్రెండ్స్ చూడొచ్చు, మన యాంగిల్ గ్రైండర్ అయితే ఇందులోనే ఉందన్నమాట. నీట్గా మనకి బాక్స్లో అయితే ప్యాక్ చేసి అయితే పంపించారు వీళ్ళు. అండ్ చూడొచ్చు, ఇక్కడ అయితే అమెజాన్ బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ మనం త్వరగా ఓపెన్ చేసి అయితే చూద్దాము. అండ్ చూడొచ్చు బాక్స్లో ఈ వీల్ అయితే నేనే పెట్టాను అనమాట, వాళ్ళు ఇవ్వలేదు. అండ్ చూసుకోవచ్చు మనకి యాంగిల్ గ్రైండర్ అయితే ఈ బాక్స్లోనే ఉందన్నమాట. మనకి నీట్గా సెక్యూర్గా ప్యాక్ చేసి పెట్టారు. అండ్ ఇది వచ్చేసి బిల్డింగ్ అనమాట. అండ్ ఇదైతే నేను చూపించదలుచుకోలేదు, దీని మీద అడ్రస్ అది కూడా మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ చూడొచ్చు బాక్స్లో ఇంకేటి లేదు. అండ్ దీన్ని అయితే సైడ్ పెట్టేసుకొని మనం యాంగిల్ గ్రైండర్ని అయితే ఇప్పుడు చూద్దాం అసలు. అండ్ చూడొచ్చు నేనైతే ఓపెన్ చేస్తున్నాను. చూడొచ్చు మనకి యాంగిల్ గ్రైండర్ ఎలాగైతే ఉందో. అండ్ ఇది వచ్చేసి గార్డ్ అనమాట, మన యాంగిల్ గ్రైండర్ గార్డ్. ఏదైనా ఐరన్ అది కట్ చేస్తున్నప్పుడు మన మీదకి స్పార్క్స్ అవి రాకుండా ఇదైతే ప్రొటెక్ట్ చేస్తుంది మనల్ని. అండ్ ఇవి వచ్చేసి బుషెస్ అనమాట, మన యాంగిల్ గ్రైండర్లో బుషెస్ ఉంటాయి, నేను మీకు చూపిస్తాను తర్వాత. ఇవి ఇక్కడైతే పక్కన అయితే పెడదాము. అండ్ ఇది ఒక రెంచ్ అనమాట, మన వీల్ వేయాలన్నా తీయాలన్నా ఈ రెంచ్తోనే తీయొచ్చు అనమాట, అది కూడా చూపిస్తాను మీకు తర్వాత. అండ్ ఒక హ్యాండిల్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి సేఫ్గా కటింగ్ అది చేసుకోవడానికి. అండ్ చూడొచ్చు ఇదే మన యాంగిల్ గ్రైండర్, దీని వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉంది. అండ్ బాక్స్లో ఒక మాన్యువల్ కూడా ఇచ్చారు చూడొచ్చు మీరు, ఇదే మాన్యువల్ అనమాట. అండ్ ఇదైతే యూజ్లెస్ చెప్పదలుచుకోలేదు నేను. అండ్ ఇప్పుడు చూడొచ్చు ఇదే యాంగిల్ గ్రైండర్ నీట్గా కవర్లో అయితే ప్యాక్ చేసి పంపించారు మనకి. చూడొచ్చు అసలు ఎంత మంచి ఫినిషింగ్ ఉందంటే చాలా బాగుంది అసలు యాంగిల్ గ్రైండర్. చూడొచ్చు ఇక్కడ యాంగిల్ గ్రైండర్ కొన్ని స్పెక్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇది 800 వాట్స్ యాంగిల్ గ్రైండర్ అనమాట. అండ్ ఇది వచ్చేసి స్లైడ్ స్విచ్ అనమాట, మనకి ఎలా అంటే ఆన్ అవుతుంది, మళ్ళీ లేకపోతే ఎలా అంటే ఆఫ్ అయిపోతుంది అనమాట. అండ్ వైర్ కూడా ఎక్కువే ఉంది, 2 మీటర్స్ ఉంటుంది వైర్. అండ్ ఇప్పుడు నేను కనెక్ట్ చేసి అయితే చూపిస్తాను మీకు యాంగిల్ గ్రైండర్ని. అండ్ నేనైతే ఎక్స్టెన్షన్ బాక్స్ అయితే తీసుకున్నాను చూడొచ్చు. అండ్ మనం ముందు వీల్ అయితే ప్లేస్ చేద్దాం దీనికి. అండ్ ఇప్పుడు నేను వీల్ ఎలా ప్లేస్ చేయాలో చెప్తాను. మనకి ఏ యాంగిల్ గ్రైండర్లోనైనా బ్యాక్ సైడ్ ఒక బటన్ ఉంటుంది అనమాట, ఈ బటన్ను మనం హోల్డ్ చేసి పట్టుకుంటే చూడొచ్చు ఇదైతే తిరగదన్నమాట. ఇంకా చూడొచ్చు మనం ఎంత టైట్గా తిప్పినా ఇంకా ఈ మోటార్ అయితే తిరగదన్నమాట. ఇది హోల్డ్ చేసి పట్టుకొని మనం వాళ్ళు ఇచ్చిన రెంచ్తో అయితే ఇలా లూజ్ చేయాలి ఫస్ట్ దీన్ని. చూడొచ్చు లూజ్ అయింది.
అండ్ ఇప్పుడు నేను ఒక 4-inch వీల్ అయితే ప్లేస్ చేస్తున్నాను, చూడొచ్చు. ఇది ఐరన్ కట్ చేసే వీల్ అన్నమాట. మనం వీల్ అప్పుడు ఎలా ప్లేస్ చేయకూడదు, రివర్స్లో ప్లేస్ చేయాలన్నమాట. చూడొచ్చు, ఇలా ప్లేస్ చేసి మనం మళ్ళీ ఇలా టైట్ చేసుకోవడమే. అండ్ దీన్ని టైట్ చేసినప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా అయితే టైట్ చేయండి, ఎందుకంటే ఏమాత్రం లూజ్ అయినా వీల్ అయితే ఊడి మన మీదకైతే వచ్చేస్తుంది, చాలా డేంజర్ అన్నమాట. గట్టిగా టైట్ చేసుకోవాలి మనము. చూడొచ్చు ఇప్పుడైతే ఎంత గట్టి టైట్ అయిందో. అండ్ వాళ్ళు ఇచ్చిన ఏ హ్యాండిల్ అయితే ఉందో దాన్ని నేను ఇలా టైట్ చేసుకుంటున్నాను. మనకి ఇది రెండు వైపుల నుంచి టైట్ చేసుకోవచ్చు, మనకి లెఫ్ట్ నుంచి వాడవచ్చు, రైట్ నుంచి కూడా వాడవచ్చు. చూడు, రెండు సైల్స్ హోల్స్ అయితే ఇచ్చారు మనకి, చూడండి. అండ్ దీన్ని కూడా నేను టైట్గా అయితే టైట్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే రన్ చేసి చూపిస్తాను మీకు. అండ్ చూడొచ్చు, దీన్ని అయితే మనం సాకెట్లో పెడుతున్నాను. అండ్ ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తున్నానో చూడొచ్చు, ఇక్కడైతే మనం ఇలా స్లైడ్ స్విచ్ అయితే ఆన్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఆన్ చేస్తున్నాను. గైస్ చూడొచ్చు, ఇప్పుడైతే ఎక్స్టెన్షన్ బాక్స్కి అయితే మన యాంగిల్ గ్రైండర్ అయితే కనెక్ట్ చేశాను. అండ్ చూడొచ్చు, మన యాంగిల్ గ్రైండర్ అయితే తిరుగుతుంది. దీన్ని యూజ్ చేసి మనం 3 items అయితే కట్ చేద్దాము, అవి ఏంటో చూడండి. అండ్ మనం రోజు యూజ్ చేసే పీవీసీ పైప్ అన్నమాట, మనం ఏ ప్రాజెక్ట్లోనైనా యూజ్ చేస్తాం పీవీసీ పైపు. అండ్ ఒక ఐరన్ రాడ్ కూడా కట్ చేద్దాం. అండ్ వుడ్ అన్నమాట ఇది. అండ్ ఈ 3 items అయితే ఈ యాంగిల్ గ్రైండర్ యూజ్ చేసి అయితే కట్ చేద్దాము. అండ్ ఇప్పుడైతే కట్ చేసి చూపిస్తాను మీకు. అండ్ గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఐరన్ పైప్ అయితే కట్ చేద్దాము. చూడొచ్చు దీని థిక్నెస్ అయితే ఎంత థిక్గా ఉందో చూడండి మీరే. అండ్ ఇప్పుడైతే ఈ యాంగిల్ గ్రైండర్ యూజ్ చేసి అయితే కట్ చేద్దాం మనము, చూడొచ్చు. అండ్ ఇప్పుడైతే నేను కట్ చేసి చూపిస్తాను మీకు. గైస్ చూడొచ్చు, ఇప్పుడు మనమైతే వెంటనే కట్ చేసేద్దాం, చూడండి. చూడొచ్చు ఒక సైడ్ అయితే మనం నీట్గా కట్ చేసాము. అండ్ ఇంకో సైడ్ కూడా కట్ చేసేద్దాం. చూడొచ్చు మనం 1 minute అయితే కట్ చేస్తాం నీట్గా. అండ్ దీని థిక్నెస్ చూడండి ఎంత థిక్గా ఉందో. మనం ఈజీగా కట్ చేసేయచ్చు అన్నమాట ఏ ఐరన్ పైప్నైనా, ఏ ఐరన్ రాడ్నైనా. అండ్ మనం నెక్స్ట్ పీవీసీ పైప్ని అయితే కట్ చేద్దాము. మనం ప్రతి ప్రాజెక్ట్లోనే ఈ పీవీసీ పైప్ అయితే యూజ్ అవుతుంది అన్నమాట. అండ్ దీన్ని కూడా మనం ఈజీగా కట్ చేసేయచ్చు. అండ్ మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా కట్ చేయాలో. అండ్ చూడొచ్చు ఇప్పుడైతే నేను మీకు ఒక పీస్ అయితే కట్ చేసి చూపిస్తాను పీవీసీ పైప్ని అయితే. అండ్ చూడొచ్చు యాంగిల్ గ్రైండర్ అయితే ఆన్ చేస్తున్నాను. అండ్ పీవీసీ పైప్ అయితే బట్టరీ స్మూత్గా అయితే కట్ అయిపోతుంది. అండ్ చూడొచ్చు మీరు ఎంత నీట్గా కట్ అవుతుందో, రియల్లీ క్రేజీ అన్నమాట.
అండ్ చూడొచ్చు పీవీసీ పైప్ అయితే నీట్గా కట్ అయిపోయింది. అండ్ పీవీసీ పైప్ని కట్ చేస్తే ఒక డిసడ్వాంటేజ్ అనమాట, ఏంటంటే చూడండి డస్ట్ అయితే ఎలా పడుతుందో. అండ్ పీవీసీ పైప్ వాడడం వల్ల డస్ట్ అయితే ఎక్కువ వస్తుంది. అండ్ చూడొచ్చు ఎంత నీట్గా కట్ అయిందో. అండ్ నేను చిన్న పీస్ అయితే కట్ చేశాను మీకు, అండ్ టైం ల్యాగ్ అవుతుందని చిన్న పీసే కట్ చేశాను. అండ్ చాలా స్మూత్గా కట్ అవుతుంది, చెప్పనవసరం లేదు, చూడొచ్చు మీరే. అండ్ లాస్ట్ ఐటెం వుడ్ అయితే కట్ చేద్దాము. అండ్ గాయస్ మనం వుడ్ కట్ చేసినప్పుడప్పుడు ఈ బ్లేడ్ అయితే వాడకూడదు, మనకు వుడ్ కటింగ్ బ్లేడ్ సపరేట్గా ఉంటుంది, అదైతే వాడాలి. అండ్ చాలామందికి ఒక డౌట్ ఉంటుంది అనమాట, అసలు వుడ్ కట్ అవుతుందా ఈ బ్లేడ్తో అని. అంటే ఐరన్ కట్ అయ్యే బ్లేడ్తో వుడ్ కట్ అవుతుందా లేదో చూపించడానికి ఒకసారి కట్ చేసి చూపిస్తాను మీకు. అండ్ గాయస్ నేను ఇప్పుడైతే కట్ చేస్తున్నాను, చూడండి. అండ్ గాయస్ మనకు వుడ్ అయితే కట్ అయింది కానీ మనకి బర్న్ అయినట్టు అయిపోయింది చూడండి, బ్లాక్గా. అండ్ వుడ్ అయితే మనం ఈ బ్లేడ్తో అయితే కట్ చేయకూడదు, డేంజర్ అనమాట. అండ్ కాలిపోయే స్టేజ్కి అయితే వచ్చింది చూడండి, ఇది ఎంత బ్లాక్గా అయితే తయారైందో. అండ్ ఇప్పుడు నేను వుడ్ కటింగ్ బ్లేడ్ పెట్టి అయితే కట్ చేస్తాను ఈ వుడ్ని. అండ్ గాయస్ మీకు చూపించడం కోసం నేనైతే వుడ్ కటింగ్ బ్లేడ్ కొనైతే తెచ్చాను, అండ్ మీకు చూపించడం కోసమే ప్రత్యేకంగా తెచ్చాను. అండ్ దీంతో నాకు పెద్ద యూస్ కూడా లేదు, మీకు చూపించడం కోసమని తెచ్చాను. అండ్ ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్ కోసం. దాని ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే రీచ్ అవుతుంది. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ ఇప్పుడు బ్లేడ్ని అయితే మార్చుదాం మనము. అండ్ గాయస్ మనం బ్లేడ్ మార్చిన ప్రతిసారి వెనకాల ఒక బటన్ అయితే ఉంటుంది అనమాట, అండ్ దీన్ని మనం ఇలా ప్రెస్ చేస్తే మన వీల్ అయితే లాక్ అయిపోద్ది చూడొచ్చు. అండ్ చూడొచ్చు వీల్ అయితే లాక్ అయింది, తిరగదు అనమాట ఇంకా. అండ్ దీంతో మనం లూజ్ అయితే చేయాలి. అండ్ ఇలా లూజ్ చేసిడమే, లూజ్ చేసి మన వుడ్ కటింగ్ బ్లేడ్ని అయితే పెట్టవచ్చు మనము. ఎప్పుడు ఇలాగే చేయాలి, లేకపోతే మనకి స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వదు అనమాట వెనకాల బటన్ పట్టుకోకపోతే. అండ్ చూడొచ్చు నేనైతే ఇప్పుడు వుడ్ కటింగ్ బ్లేడ్ని అయితే ఫిక్స్ చేస్తున్నాను. అండ్ గాయస్ చూడొచ్చు నేను వుడ్ కటింగ్ బ్లేడ్ని అయితే ఫిక్స్ చేస్తాను నీట్గా. అండ్ మనం ఇప్పుడు వీల్ని అయితే టైట్గా ఫిక్స్ చేసుకోవాలన్నమాట, లేకపోతే రన్నింగ్లో ఊడు మన మీదకైతే వచ్చేస్తుంది, చాలా డేంజర్ అనమాట అది. గాయస్ చూడొచ్చు ఇప్పుడైతే మనం వుడ్ పీస్ అయితే కట్ చేసి చూపిస్తాను మీకు. అండ్ చూడొచ్చు మిషన్ అయితే ఆన్ చేస్తున్నాను. అండ్ గాయస్ చూడొచ్చు మనకు వుడ్ పీస్ అయితే కట్ అయిపోయింది. అండ్ ఇందాక మనం ఈ ఐరన్ కట్ చేసి వీల్ పెట్టినప్పుడు కట్ చేసినప్పుడు వచ్చిన వుడ్ పీస్ చూడండి ఎంత బ్లాక్గా ఉందో, అండ్ దీనికి దానికి డిఫరెన్సెస్ చూడండి. అండ్ ఎప్పుడు మనం వుడ్ కట్ చేసినప్పుడు ఈ వీల్ అయితే వాడాలి, అండ్ ఆ వీల్ వాడితే అనమాట కట్ అవుతుంది కానీ చాలా డేంజర్ అనమాట. అండ్ గాయస్ నాకు ఈ మిషన్ అయితే ప్రతి ప్రాజెక్ట్లోనే పీవీసీ పైప్ కట్ చేయడానికైనా వుడ్ కట్ చేయడానికైనా ఐరన్ కట్ చేయడానికైనా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ మిషన్ అయితే వర్త్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 1200 రూపీస్ అనమాట. ఓకే గాయస్ చూసారు కదా వీడియో, వీడియో అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ యాంగిల్ గ్రైండర్ మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్ కోసం. అండ్ నెక్స్ట్లో కలుసుకుందాం, ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్, జై హింద్. ఓకే సార్.